వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్లో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ మిల్టన్ కిన్స్లో దాయాది పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో 7-1 స్కోరుతో అద్భుతమైన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. 13వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ కొట్టిన గోల్తో ఖాతా తెరిచిన భారత్ అక్కడి నుంచి వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత పదే పదే దాడులు చేస్తూ వెంట వెంటనే ఫలితాలు సాధించింది. సత్వీర్ సునీల్ సాయంతో తల్విందర్ సింగ్ స్వల్ప వ్యవధిలో 2 గోల్స్ కొట్టడంతో భారత్ ఆధిక్యం 3-0 మారింది. పాక్ తరఫున ఏకైక గోల్ మహ్మద్ ఉమర్ సాధించాడు. 2వ క్వార్టర్ ఆఖర్లో హర్మన్ప్రీత్ మరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 4-0 పెరిగింది. 3వ క్వార్టర్లో పాక్ గోల్ కోసం ప్రయత్నించిన గోల్ కీపర్ ఆకాశ్ చిట్కే అద్భుతంగా అడ్డుకున్నాడు. ఈ విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ స్థానం ఖరారు చేసుకుంది. భారత్ 9 పాయింట్లతో గ్రూప్ బిలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్నతో బరిలో దిగడం విశేషం. సరిహద్దులో తమ దేశ సైనికులపై పాక్ దాడులను ఖండిస్తూ భారత్ ఇలా నిరసన వ్యక్తం చేసింది. మంగళవారం జరిగే మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడనుంది. మరోవైపు పాక్ కు ఇది వరుసగా 3వ పరాజయం కావడం గమనార్హం. గత 2 మ్యాచ్ల్లో నెదర్లాండ్స్ కెనడా చేతిలో ఓటమి పాలైంది. దాంతో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.